Hello friends, good morning, welcome to my channel. Please and video like friends, me like na chala 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 important. Patti video lo kor chupnanu please abba na support chyaale anku naal na video ke toka like jayen abba. Iroje ke Sunday roju morning na mata na nene guest iroje intlo ante pai pai na panam thele kada level gani so a pani variki complete cheskoni konchi tea pettukoni tea tagesi nenu fresh ayi video start chesina anamata so inka ee roju Sunday gaadu koddiga in rest teeskuna roju 6 intiki legsi tondara vallaki 7.5 kala box ready chesi ఆ పనంతా చేసుకునే సరికి నా పని అయిపోతుంది. ఈరోజు సండే కాబట్టి కొంచెం టిఫిన్ అవన్నీ చేయకుండా మొత్తం కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అసలు ఒప్పుకున్నట్లే ఫ్రెండ్స్, అందుకనే చాలామంది వీడియోస్లో అంటున్నారు ఏంటక్క అట్లా పీక్కుపోతున్నావు పక్కగా అయిపోయావని చెప్పేసి అంటున్నారు అనమాట. అందుకనే ఈరోజు నేను ఏం చేశానంటే నైటే చెప్పేసినా నేను పొద్దున్నైతే టిఫిన్ చేయనబ్బా కొంచెం ఒప్పుకు లేదు ప్లీజ్ కొంచెం టిఫిన్ తీసుకురా అని చెప్పి అనమాట. ఆయన అన్నాడు నేను రోజు బయట తింటున్నాను కాబట్టి నా వరకు కొంచెం ఈరోజు ఏమైనా ఇంట్లో టిఫిన్ చేయి మీకు బయట నుంచి తీసుకొస్తానులే ఇవాళ ఒకరోజు అని చెప్పేసి అన్నాడు అనమాట. ఆయనకైతే పులగం అంటారు కదా, సో ఇక ఆంధ్ర స్టైల్ పులగం కాదు పొంగల్, ఇటు ఆంధ్ర స్టైల్లో బాగా ఎక్కువగా చేసుకుంటారు అనమాట. సో అది నాకు కొంచెం చెయ్యి ఇంట్లో తింటాను మీకు టిఫిన్ చేస్తాను అన్నాడు అనమాట. సో ఆయన వరకు కొంచెం ఒక గ్లాస్ పెసరపప్పును ఒక గ్లాస్ చిన్న గ్లాస్ టీ గ్లాస్ బియ్యం ఆ రెండు కలిపి నానబెట్టి అక్కడ పెట్టిన, వాళ్ళు వేసిన తర్వాత ఆయన వరకు కాబట్టి అది ఒక్కటి చేయొచ్చు అని చెప్పేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు టైం 9:30 9:15 అవుతుంది. కొంచెము వీడియో ఒకటి ఉంటే ఇప్పుడే ఎడిటింగ్ చేసేసి దాన్ని కూడా అప్లోడ్ చేసిన, ఇప్పుడు వస్తుంది ఆ వీడియో అయితే. సో ఇది ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ పెడతానండి, సండే ఈవినింగ్ కానీ లేదంటే రేపు మండే మార్నింగ్ కానీ ఈ వీడియో అయితే వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నన్నైతే సపోర్ట్ చేయండి, నాకైతే చాలా 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 అవసరం అండి ఇప్పుడైతే వీడియోస్ చేయడము. సో మీ లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్నైతే సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ అలాగే మీ సబ్స్క్రైబర్స్ నేను ఎప్పటికీ మర్చిపోనండి. సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇలాగే నన్ను మంచిగా ఇంకొంచెం బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మా వాళ్ళైతే ఇంకా ఎవరు లేదు, లేదు ఒకసారి చూపిస్తాను చూడండి. నేనైతే ఇంకా పై పై పని చేసేసుకొని వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎలాగో ఈరోజు ఇంటికాల ఉంటాడు అందరూ ఆయనతో వీడియో చేయి మీ వారితో వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. కానీ ఆయన అస్సలు ఉండడండి, నైట్ ఎప్పుడో 10 వస్తాడు కొంచెం టగటగ తింటాడు పడుకుంటాడు, అసలు ఆయనతో వీడియో చేయడమే అవ్వట్లేదు. ఇప్పుడు చేద్దామంటే ఏదో సండే రోజు కూడా పడుకొని మమ్మల్ని అని విసుకుంటారని నేను సైలెంట్గా ఉన్నాను. ఆయన పిల్లలు వాళ్ళు పడుకున్నారు, ఒకసారి చూపిస్తాను. ఫ్యాన్ మాత్రం ఫుల్లో తిరగాల్సిందంత చలి పెట్టినా కూడా చెర్రీ సంజు అల్లా మొత్తం ముచ్చు చేసి పడుకున్నారు. బాబా టైం ఎంత అయింది తెలుసా, లేవరా సరేనండి రండి పాపం తిడతాడు మనం. ప్లీజ్ 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 అండి వెళ్ళకండి, ప్లీజ్ వీడియో మొత్తం చూడండి, వీడియో ఒక లైక్ ఇవ్వండి, మీ లైక్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి. నన్నైతే అర్థం చేసుకుని ఆ వీడియో లైక్ చేయండి. పెసరపప్పును అలాగే దీన్ని ఏమంటారు బియ్యం, మా వాళ్ళు అయితే ఒక్క స్పూన్ సక్రంగా ఉంచట్లే ఫ్రెండ్స్. ఇవన్నీ ఇది రోడ్డు మీద బండ్ల మీద అమ్ముతారు చూసిన ఆ స్పూన్లు తెచ్చాడు ఈయన మొత్తం. ఏ రోజు స్పూన్ ఆ రోజు వంకర తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఇవి చెయ్యాలి, పెసర ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాసు రైస్. నేనైతే టీ పెట్టేసుకుని తాగిన, పిల్లలకి పాలు కూడా కలిపి ఇక్కడ పెట్టేసిన, అందరికి టిఫిన్ తెస్తానని పోయి చూడండి వాళ్ళిద్దరికే తెచ్చిండు, నాకైతే ఏం తెలియదు. ఆయనకేమో ఆ పొంగలు చేసినగా పొంగలు తింటుండు, ఇక నా మొహం అని వేసారు కొంచెం తినాలి. నేను ఇప్పుడు తినండి, 11:00 టిఫిన్ తెస్తున్నాను పోయి ఇట్లా చేస్తాను అనుకోలేదబ్బా. నిన్ను చూస్తుంటేనా
పొంగల్లో సాంబార్ అనేది ఎత్తుదన్నాడు, అది కూడా తెలియదు ఇంట్లోనే చేసుకునేదాన్నేగా చెప్తే నువ్వు వాటి చేస్తావు ఎందుకు వెంకటేష్? ఏంటి ఏంటి చెప్పు, తీసుకెళ్ళి. ఎక్కడికి వెళ్తున్నా? లోపల ఎండ వస్తుంది. నువ్వు రావా? పా వస్తున్నా, ఇది పట్టుకో. ఎట్ట పట్టుకో నేను. ఇది పట్టుకుంటా. నా సంబంధం లే, నువ్వు తీసుకో. తీసుకో లేదా మొత్తం పోయినా మా సంబంధం. చూడండి ఫ్రెండ్స్, ఈ మూనార్కి ఒకసారి ఇది వెళ్ళి చూడండి. ఎంత అడిగావా? అడగలేదు. నువ్వు రేటు ఎంత? ఏమన్నాడు సంజు? రేట్ అడిగాడారా? అంటే చూడండి, తప్పించుకొని పోతున్నాడు. ఆడుకుంటున్నారా? హాయ్ హాయ్ చెప్పమ్మా. ఈరోజు అయితే మా సండే స్పెషల్ వచ్చేసి ఇదేనండి, కోడిగుడ్డు పులుసు. ఈరోజు మాకు ఇంకా చికెన్ మటన్ అట్లాంటివి ఏం లేవు. మాకు సండే స్పెషల్ అయితే ఇదే అనమాట. ఈరోజు మటన్ తెచ్చుకోవడానికి అయితే డబ్బులు లేవంట, వాళ్ళ డాడీ డబ్బులు లేవన్నాడు. వాళ్ళ సంజు మటన్ తెమ్మంటే ఇంకా చికెన్ ఎందుకు, చికెన్ ఎప్పుడు తింటున్నా ఉన్నాం కదా వద్దులే అని చెప్పి ఈరోజు అయితే ఎగ్స్ తెప్పించి ఇక పులుసు పెడుతున్నాను. ఇంకా దీంతోనే మేము ఈరోజు కర్రీ. తింటావా నాన్న? ఆకలి వేస్తుందయ్యా. ఇగో ఎగ్ పులుసు. ఇదేం అవునా? నువ్వెప్పుడు చూసావే? బాగుంటుందా టేస్ట్? అయిపోయిందండి, రెడీ అయిపోయింది కర్రీ అయితే.